కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. వేములవాడ నియోజకవర్గంలో అద్భుతమైన స్పందన, ఇక్కడ అపూర్వమైన సన్నివేశాలు రమేష్ బాబు గారి ప్రచారంలో ఎక్కడికక్కడ కనబడుతూ ఉన్నాయి. బ్రహ్మాండమైన మెజారిటీతో వారిసారి కూడా మళ్ళీ విజయం సాధిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా ప్రజల నుంచి, ముఖ్యంగా పేద వర్గాల ప్రజల నుంచి అపురూపమైన స్పందన కనబడుతూ ఉంది. ప్రజలు నిజంగా చెప్పాలంటే అభ్యర్థుల కంటే ఎక్కువ, ఇక్కడ రమేష్ గారు ఉన్నారు, నేనున్నారు, ఇద్దరం కూడా అభ్యర్థులమే, అయినా మొహమాటం లేకుండా చెప్తా ఉన్నా, మా అభ్యర్థుల కంటే ఎక్కువ వాళ్ళు అంటున్నది సారు కారు. కేసీఆర్ గారిని చూస్తూ ఉన్నారు, కారు గుర్తుని చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుందని పేద ప్రజలు ఈరోజు ఒక ఆశాభావంతో, ఆశావహమైన పరిస్థితుల్లో అందరూ కూడా ఏకోన్ముఖంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించేదానికి కంకణబద్ధులై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గం విషయానికి వస్తే రెండు మూడు విషయాలు చెప్పక తప్పదు. చరిత్రలో ఎవరు ఊహించని విధంగా గతంలో రాజేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో చెప్పేది, గోదావరి నీళ్లు వేములవాడకు వస్తాయంటే, వేములవాడ నియోజకవర్గానికి వస్తాయంటే నవ్విన వాళ్ళు ఉన్నారు, వెక్రించిన వాళ్ళు ఉన్నారు, ఎద్దేవా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ రైతుల ఆశీర్వాదాలు మొత్తంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, స్థానిక అభ్యర్థి రమేష్ బాబు గారికి ఉంటాయనే ఒక విశ్వాసం కూడా నాకున్నది. దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన వేములవాడను గతంలో దుర్మార్గమైన పాలనలో దీని మీద ఒక బద్నాం వేసి, ఈ గుడికి పోతే పదవులు పోతాయని, ఈ గుడికి పోతే అరిష్టాలు వస్తాయని రకరకాల దుష్ప్రచారాలు చేసి దేవుణ్ణి కూడా బద్నాం చేసే ప్రయత్నం చేసినారు. అలాంటి వేములవాడకి ఈరోజు కొత్త సొబగులు అద్దుతూ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన మరి ఈ ప్రాంతానికి మరి కోట్లాది రూపాయల డబ్బులతో అపురూపంగా ఈ పట్టణాన్ని, టెంపుల్ సిటీని, టెంపుల్ను డెవలప్ చేస్తున్న ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి, రమేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు వింగప్ చేస్తా ఉన్నాను. గతంలో ఈ ఆలయం మీద బద్నాం పెట్టిన వాళ్ళు, గతంలో ఈ ఆలయాన్ని ఏనాడు పొరపాటున కూడా పట్టించుకొని వాళ్ళు, అప్పుడో ఇప్పుడో వచ్చి కోడెమొక్కులు చెల్లించుకొని అవతల పడ్డోళ్ళు కూడా వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 60 రూపాయి గుడి అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వారి గురించి మేము పట్టించుకోము, ఎందుకంటే ఈ పనికి మాలిన ప్రతిపక్షాలకు మేము జవాబుదారి కాదు, మేము ప్రజలకు జవాబుదారి. ముమ్మాటికి ప్రజలకు సమాధానం చెప్తాం, ప్రజలు దీవిస్తే తప్పకుండా ఇంకా ఉధృతంగా సేవ చేస్తాం తప్ప మరి ఎవరు ఏమనుకున్నా ప్రతిపక్షాలు మేమైతే పట్టించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక ప్రతిపక్షాల మాటలు, ప్రతిపక్షాల విమర్శలు, వారు చేస్తున్న నిరర్థకమైన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. నిన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చి కరీంనగర్లో సమరభేరి అని ఒక సభ పెట్టి, ఆయన మళ్ళీ పాడిందే పాటరా అన్నట్టు ఆయన మొన్న మహబూబ్నగర్లో చెప్పిన మాటలు, గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పిన మాటలే మళ్ళీ వల్లెవేసి అదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాంటి మాటలు మళ్ళీ మాట్లాడిపోయినాడు. పాపం బీజేపీ నాయకులు గడిచిన 4 ఏళ్లలో మన రాష్ట్రానికి కాదు ఈ దేశానికి నరేంద్ర మోడీ ఏం చేసిండు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ దేశంలోని పేదలకు నరేంద్ర మోడీ ఏం చేశారు అంటే చెప్పలేని ఒక అసమర్థమైన పరిస్థితిలో వారు ఉన్నారు. నిన్న అమిత్ షా కరీంనగర్లో పెట్టింది సమరభేరి కాదు, హామీలు నిలుపుకొని, హామీలకు ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాటలు చెప్పాలంటే తెలంగాణకు ఇచ్చిన హామీలను పునర్విభజన చట్టంలో తుంగలోకి దొక్కి చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతున్న అసమర్థ భేరి అని చెప్పక తప్పదు, ఒక అసమర్థుడి ప్రేలాపనలాగా నిన్న వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిపోయినారు. ఆయన ఏం మాట్లాడతాడంటే కేసీఆర్ గారి రాష్ట్రానికి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి మేమేదో డబ్బులు ఇస్తున్నాం. నేను గుర్తు చేస్తా ఉన్నా అమిత్ షా గారికి మళ్ళొక్కసారి, రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు, రాష్ట్రాలు పన్నులు కట్టందే కేంద్రానికి తనకంటూ ఒక ప్రతిపత్తి ఏమీ లేదు, కేంద్రం అనేది మిథ్య. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పినారు, ఇది కేంద్రం మిథ్య, రాష్ట్రాలు లేకపోతే, రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రానికి ప్రత్యేకంగా డబ్బులంటూ ఏమి ఉండవు. ఇంకొక మాట ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే అమిత్ షా గారికి గుర్తు చేస్తా ఉన్నా నేను, కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాకు ఇస్తున్న దానికంటే, ఇస్తున్నదంటే అదేదో వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఇంటెనక పొలం మేము ఇస్తలేడు, రాజ్యాంగబద్ధంగా ప్రజలు పన్నుల్లో కట్టిన పైసల్లోంచి ఒక రాష్ట్రానికి తన దామాషా ప్రకారం డెవల్యూషన్లో ఏదైతే రావాలో అవి మాత్రమే వస్తూ ఉన్నాయి తప్ప వాటికి అదనంగా ఒక్క పైసానన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవది కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా వారికి,
తెలంగాణ నిజానికి తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఈ నాలుగేళ్లలో సగటున 17.17% దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతూ రాష్ట్రం కేంద్రం అనే ఒక ఫెడరల్ వ్యవస్థలో భాగంగా కేంద్రానికి మేము ఎక్కువ పన్నులు చెల్లిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దానికంటే మా సగటు వృద్ధి రేటు ఎక్కువ కాబట్టి, జాతీయ సగటు కంటే ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ కాబట్టి మేము కేంద్రానికి చెల్లిస్తుంది ఎక్కువ. ఈ విషయాలు కావాలంటే ఏ ఆర్థికవేత్తను అడిగినా అమిత్ షా గారికి సోదాహరణంగా కూడా వారు వివరించి చెప్తారు. 17.17% అభివృద్ధి రేటుతో దూసుకుపోతున్న ఒక రాష్ట్రానికి అండగా నిలవాల్సింది పోయి ఈరోజు అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో గర్హనీయం, చాలా శోచనీయమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకో మాట కూడా అమిత్ షా గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అసలు మీరు తెలుసుకోండి, ముందు ప్రధానమంత్రి ఏమో పార్లమెంట్లో ఈ దేశంలోనే బాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు విభజన తర్వాత గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో బిజీ అయిపోతే, చిల్లర పంచాయతీలు పెట్టుకుంటుంటే కేసీఆర్ గారు పరిణితితో రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టినాడని ఆయన చెప్తారు. ఇక్కడ గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారు వచ్చిన్నాడు. ఆయన స్వయంగా చెప్పినాడు, కేసీఆర్ గారు నన్ను ఎప్పుడు కలిసినా సాగునీటి రంగం గురించి చెప్తారు, నీళ్ల గురించి చెప్తారు, నీళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి చెప్తారు, చాలా భావోద్వేగంతో మాట్లాడతారు. ఆయన భావోద్వేగం, ఆయన పట్టుదల, నిబద్ధత చూస్తుంటే తెలంగాణ ఖచ్చితంగా ఒక అగ్ర రాష్ట్రం అవుతుందని ప్రధానమంత్రి చెప్తారు. వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఇంకా ఒక 10 ఉంటే దేశం బాగుపడుతుందని చెప్పి వచ్చిన ప్రతి కేంద్ర మంత్రి ఇక్కడ మమ్మల్ని పొగిడిపోతారు. మరి నిన్ననేమో మీరు ఎలక్షన్ల కోసం చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చినట్టు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిపోయినారు. నేను అమిత్ షా గారికి గుర్తు చేస్తూ ఉన్నా, ఈరోజు తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కూడా మంత్రులు స్వయంగా, అధికారుల బృందాలు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులు గమనించి మా రాష్ట్రంలో కూడా మరి అమలు చేస్తామని మాట్లాడుతున్న పరిస్థితి. ఒక్కసారి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా, మీరు అమలు చేయని హామీల చిట్టా నేను చదివితే తలెక్కడ పెట్టుకోవాలనో మీకు తెలియదు. అట్లాంటి పరిస్థితి మీది. ఒకసారి కాదు, పలుమార్లు విజ్ఞప్తులు చేసినాం. ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా, మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ఆనాడు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు లక్షలాది ప్రజల ముందు నుంచి బహిరంగ వేదిక ద్వారా అడిగినారు, అయ్యా ప్రధానమంత్రి గారు, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది, కాబట్టే మేము శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులు కట్టుకొని మా రైతాంగం కోరిక నెరవేర్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మీరు కూడా మాకు మద్దతుగా తెలంగాణలో మీకు ఇష్టం వచ్చిన ఒక సాగునీటి ప్రాజెక్టు, కాళేశ్వరం అయినా సరే, పాలమూరు ఎత్తిపోతల పథకమైనా సరే, లేదా మరేదైనా పథకమైనా సరే, ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి, 90% నిధులు వస్తాయి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తే అని అడిగితే ఒక్క మాట ఈరోజు వరకు, 2 సంవత్సరాలు దాటిపోయింది, ఒక్క మాట ఈరోజు వరకు మళ్ళీ ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఈరోజు వరకు రాలేదు. మీరే వేసినారు నీతి ఆయోగ్ అని, ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని తీసేసి నీతి ఆయోగ్ని నియమించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నీతి ఆయోగ్, ఏ నీతి ఆయోగ్ అయితే భారతదేశం యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కోసమని మీరు పెట్టినారో, భారతదేశం యొక్క రూపురేఖలు మార్చేదానికని మీరు పెట్టినారో, ఆ నీతి ఆయోగ్ సిఫారసు చేసింది తెలంగాణలో 2 అద్భుతమైన ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇచ్చే పనిని, మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువులను బాగు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. ఈ 2 ప్రాజెక్టులకు కలిపి మిషన్ కాకతీయకు 5,000 కోట్లు, మిషన్ భగీరథకు ఒక 15,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారికి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మాట వాస్తవమా కాదా, ఉత్తరం కూడా మా దగ్గర ఉంది. మరి ఆ సిఫారసు చేసి, నీతి ఆయోగే స్వయంగా సిఫారసు చేసి మరి కితాబునిచ్చిన తర్వాత 3 ఏండ్లలో 3 పైసలన్నా నీ కేంద్ర ప్రభుత్వం మిషన్ కాకతీయకు కానీ మిషన్ భగీరథకు కానీ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా అమిత్ షాని. ఏం మొహం పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి కేసీఆర్ ఇది చేయలేదు అది చేయలేదు అని మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మీరు తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించే పైసల కంటే పన్నుల రూపంలో మాకు రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కుగా ఫెడరల్ వ్యవస్థలో వచ్చే డబ్బుల కంటే 1 పైసా అదనంగా ఇచ్చారా చెప్పండి అని సవాల్ చేస్తూ ఉన్నా. 1 పైసా అదనంగా బడ్జెట్లో లేనిది, మాకు డెవల్యూషన్లో రానిది,
న్యాయంగా మాకు రావాల్సింది కాకుండా ఒక్క పైసా ఇచ్చినారా? ఇది మాత్రమే కాదు, పునర్విభజన చట్టంలో మాకు హామీలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ వెనుకబడ్డ రాష్ట్రం, వెనుకబడ్డది కూడా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడేబడ్డ రాష్ట్రం, నెగ్లెక్టెడ్ స్టేట్. కాబట్టి మాకు న్యాయంగా కొన్ని రావాలని చెప్పి చట్టంలో పెట్టినారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడితే ఒక 10-15 వేల మంది గిరిపుత్రులు, గిరిజన బిడ్డలు, వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి సెయిల్ ద్వారా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారు. మరి ఏమైంది? 4 గేన్లైంది, 100 సార్లు దరఖాస్తులు పెట్టినాం, అవసరమైతే మేము కూడా అందులో పెట్టుబడి పెడతామని చెప్పినాం. ఇంతవరకు అతి లేదు, గతి లేదు. అదే రకంగా లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్లో ఐటీఐఆర్ గత యూపీఏ 2వ ప్రభుత్వం పోతూ పోతూ ఒక ఆయుధం ఇచ్చిపోయింది. దాన్ని ముందుకు తీసుకొని పోయినట్టయితే, కేంద్ర ప్రభుత్వం ఒక 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా ఇంకా ఐటీని విస్తరించవచ్చనే ఆకాంక్షతో ముఖ్యమంత్రి గారు కనీసం ఒక 10 సార్లు ఐటీఐఆర్ విషయంలో ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినారు. ఇప్పటి వరకు దానికి అతి లేదు, గతి లేదు, కనీసం నిర్ణయం తీసుకునే తెలివితేటలు కూడా లేవు. దాంతోపాటు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊరిస్తానే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఊరిస్తానే ఉన్నది, ఇంతవరకు దానికి మోక్షం లేదు. చంద్రబాబు నాయుడుతో మీరు కలిసి ఉన్న నాడు, చంద్రబాబు నాయుడుతో మీ ఇద్దరు కలిసి ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్ననాడు మాకు కనీస సమాచారం ఇవ్వకుండా, కనీసంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సంప్రదించాలనే సంస్కారం లేకుండా 7 మండలాలు తీసుకొని పోయి తెలంగాణకు సంబంధించిన 7 మండలాలను ఒక ఆర్డినెన్స్ ద్వారా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా పోలవరంలో ముంచేదానికి ఆంధ్రాలో కల్పిందెవరు? నీ బీజేపీ ప్రభుత్వం కాదా? అదే మాదిరిగా ఆనాడు ఈ 7 మండలాలు కలుపుతున్న సందర్భంగా మాకు అప్పటికే విద్యుత్ సంక్షోభం ఉంది. నీరజా మాథూర్ కమిటీ అప్పటికే చెప్పింది తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఉంది, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలంగాణకి మనం విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి చెబితే కూడా ఈరోజు వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్ సహకరించకపోతే మీరు వారికి నచ్చజెప్పే ప్రయత్నము చేయలేదు. అందులో ఆ 7 మండలాల్లో లోవర్ సీలేరు ప్రాజెక్టు కూడా పోతా ఉన్నది, 280 మెగావాట్ల విద్యుత్తు ఆ ప్రాజెక్టు ద్వారా పోతుంది అని చెప్పి మేము నెత్తినోరు బాదుకున్నా, ఇంతవరకు దాని మీద కనీసం ఉలుకులేదు, పలుకులేదు. అయినా మీరు సహకరించకపోయినా ఐటీలో ముందుకు పోయినాం, మీరు సహకరించకపోయినా విద్యుత్ సంక్షోభాన్ని మేమే పరిష్కరించుకున్నాం, ఐఏఎం అడిగినాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వాలా మీరు తెలంగాణకు అని అడిగినాం, ఇంతవరకు అతి లేదు, గతి లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏదైతే హైదరాబాద్కు మంజూరైందో, ఏదైతే మీరు విజయవాడకు తరలించకపోయినారో మాకు కూడా తెలంగాణకి ఇవ్వాలని కోరినాం, ఇవ్వలేదు. కేవలం ఎయిమ్స్ మొన్న చివరి బడ్జెట్లో మనం డిమాండ్ చేస్తే, పోరాటం చేస్తే అదొక్కటి వచ్చింది. హైకోర్టు విభజన ఇప్పటిదాకా అతి లేదు, గతి లేదు, 5 ఏండ్లైన్ చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, చాలా ప్రాజెక్టులు ఈరోజు తెలంగాణకు మీరు మీ సీతకన్ను వల్ల, మీ సవతి తల్లి ప్రేమ వల్ల ఎక్కడ కూడా అన్యాయం తప్ప న్యాయం అనేది జరగలేదు. రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన పైసల కంటే ఒక్క పైసా ఏదైనా నీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? ఇంకా నిన్న చాలా మాటలు మాట్లాడినాడు అమిత్ షా గారు, చాలామందిని మోసం చేసింది టీఆర్ఎస్ అని మాట్లాడినాడు. నేను గుర్తు చేస్తా ఉన్నా అయ్యా, మేము ఏమైనా హామీలు నెరవేర్చకపోయి ఉంటే, ఇది ఎన్నికల్లో ఉన్నాం, ఈ ఎన్నికలు ముమ్మాటికి రెఫరెండమే, మా ప్రభుత్వ పనితీరు పట్ల ముమ్మాటికి రెఫరెండమే, మేము వి వెల్కమ్ ఇట్. నేను సవాల్ చేస్తా ఉన్నా అమిత్ షా గారు, మీరు రామ్ మందిర్ కట్టలేదు ఈ దేశంలో, రామ్ మందిర్ అని చెప్పి భావోద్వేగాలు రెచ్చగొట్టి, మతాల మధ్యన చిచ్చు పెట్టి, ఆ చిచ్చులో చలిగాచుకొని 2 సీట్ల నుంచి 272 సీట్లకు మీరు రావచ్చు. ఈ దేశంలో మనుషుల్ని మోసం చేసిన పార్టీలు ఉన్నాయేమో కానీ దేవుణ్ణి కూడా మోసం చేసిన పార్టీ మీది ఒక్కడిదే, అందులో మాత్రం అనుమానం కూడా లేదు. మీరు రామ్ మందిర్ కట్టలేదు కానీ మేము బ్రహ్మాండంగా కొత్తగా యాదాద్రి కడతా ఉన్నాం, వేములవాడను అభివృద్ధి చేస్తూ ఉన్నాం, మీకంటే ఎక్కువగా హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ కంటే ఎక్కువగా హిందూ ధర్మాన్ని, ఈరోజు హైందవ ధర్మాన్ని ఆచరించే వారికి హైందవ ధర్మం విషయంలో కూడా ఈరోజు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా హైందవ ధర్మాన్ని కూడా ముందుకు తీసుకొని పోతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కేవలం హైందవం కాదు, ఈ రాష్ట్రం ఒక సెక్యులర్ రాష్ట్రంగా అటు ఏ మతాలు ఏ విశ్వాసాలు ఎవరికి, ప్రజలకు ఎవరికి ఏ విశ్వాసాలు ఉంటే ఆ విశ్వాసాలకు అనుగుణంగా ఇటు మౌజంలకు, ఇమాంలకు కూడా ఒక గౌరవ వేతనాన్ని ఇస్తూ,
అర్చకులకు గౌరవ వేతనాన్ని ఇస్తూ, అదే మాదిరిగా రమజాన్ అయినా క్రిస్మస్ అయినా బతుకమ్మ అయినా అందరినీ సమంగా చూసుకుంటూ ఒక నిజమైన సెక్యులర్ ప్రభుత్వం అంటే ఏ రకంగా ఉండాలనో ఈ దేశం మొత్తానికే ఆదర్శంగా నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇలాంటి రాష్ట్రం మీద, ఇలాంటి ముఖ్యమంత్రి మీద మీ అసమర్థ ప్రేలాపనలు, మీ అసమర్థ భేరీలు చేతగాని హామీలు నిలుపుకొని అసమర్థ భేరీ అది. అందులో వచ్చిన కొద్దిమంది జనాలను చూసుకొని నువ్వు తబ్బిబ్బైతే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు అమిత్ షా గారిని, 119 స్థానాలకు పోటీ చేస్తున్నామని చెప్పినావు కదా, మేము కూడా చూస్తాం, మీరు కూడా చూస్తారు, డబ్బాలు తెరిచినాడు, ఎన్ని స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు వస్తాయో లెక్క పెడదాం, ఎన్ని స్థానాల్లో నీ భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు వస్తాయో మేము కూడా లెక్క చూస్తాం, మీకే ఆ లెక్క పంపుతాం. ఇది చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు మీరు, మేము అసలు అదేంటి మణిపూర్లో రాలేదా, మిజోరాంలో రాలేదా, ఇంకెన్నో రాలేదా అని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, సెక్యులర్ భావాలు ఉండే ప్రజలు. మీ మతాల ఆధారంగా, భావోద్వేగాల ఆధారంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటామంటే ఇక్కడ మీ ఆటలు సాగవు, మీ షోలు నడవవు, అమిత్ షా షోలు ఏం నడవవు. ఏం చేయాలనో ప్రజలకు బాగా తెలుసు. తప్పకుండా బీజేపీకి మళ్ళొక్కసారి ఉన్న 5 సీట్లు తెచ్చుకుంటే మీరే గొప్ప. ఇదే డైలాగులు మేము జిహెచ్ఎంసీలో కూడా విన్నాం. అంబర్పేటలో కిషన్ రెడ్డి డైలాగులు కొట్టిండు, ముషిరాబాద్లో లక్ష్మణన్న డైలాగులు కొట్టిండు, ఇంకా వేరే కాడ వేరే మిత్రులు డైలాగులు కొట్టినారు. కానీ ఒక్కడంటే ఒక బీజేపీ ఎమ్మెల్యే ఒక కార్పొరేటర్ను కూడా సొంత నియోజకవర్గంలో గెలిపించుకోలేకపోయినాడు. కాబట్టి మీరు మాటలు బంద్ చేసి, ఈ ఇంకా 9 నెలలు మిగిలింది మీ ఎన్డీఏ ప్రభుత్వానికి. నేను సవాల్ చేస్తా ఉన్నా అమిత్ షా గారిని, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి హామీ, మీరిచ్చిన ప్రతి హామీ నెరవేర్చని హామీలన్నీ నేను చిట్టా చదివిన. చేతనైతే ఈ 9 నెలల లోపల వాటిని నెరవేర్చు. గిరిజన యూనివర్సిటీ నెలకొల్పు మాటిచ్చినావు, ఇప్పటి వరకు మోక్షం లేదు. గిరిజనులకు వరప్రదాయని బయ్యారం, దానికి వెంటనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పెట్టుబడి పెట్టించు, మీ ప్రధానమంత్రిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించు. అదే మాదిరిగా ఐటీఐఆర్ పచ్చజెండా ఊపండి, 4,000 కోట్లు ఇవ్వండి, ఇంకా బ్రహ్మాండంగా ఐటీలో ముందుకు పోతాం. చేతనైతే ఆ పనులు చేయండి, అంతేగాని పనిచేసే వాళ్ళని విమర్శించే ప్రయత్నం మానుకోండి అని చెప్పి కూడా మళ్ళొక్కసారి వారికి తెలియజేస్తూ, నిన్న వారి సభ పూర్తి స్థాయిలో మరి ఒక అసమర్థుడి ప్రేలాపనగా మిగిలిపోతుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఏమని చెప్పింది? వి వెల్కమ్ హైకోర్టు డెసిషన్, తప్పకుండా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. హైకోర్టు చెప్పిన తర్వాత ఇంకా మాకు కూడా వీ విల్ వెల్కమ్ ఇట్. మేము కూడా నిజానికి ఎన్నికలకు, మేము ఇప్పుడు ఎన్నికలంటే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి ఈ రాష్ట్రంలో, కానీ మేమేం భయపడడం లేదు. కాబట్టి 3 నెలల్లో వారు పెట్టాలన్నారు, డెఫినెట్గా ప్రాసెస్ ఏదైతే రాజ్యాంగపరంగా జరగాల్సి ఉంటుందో అది మరి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి దానికి రాజ్యాంగపరంగా ఏం ప్రక్రియ అయితే ఉందో ఆ ప్రక్రియ ప్రకారం తప్పకుండా జరుగుతుంది. అదే చెప్తా ఉన్నా, నేను ఆపద్ధర్మ మంత్రిని, ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం. రాజ్యాంగబద్ధంగా హైకోర్టు తీర్పు కోసం ఏమైతే చేయాలో అది ప్రభుత్వం చేస్తుంది. దానికి అధికారులు, ఇతర పెద్దలు ఉంటారు, రాజ్యాంగ నిపుణులు ఉంటారు, దాని ప్రకారం జరుగుతుంది. నేను బ్రదర్, నేను సిరిసిల్ల అభ్యర్థిని, ఆపద్ధర్మ మంత్రిని, అంతేగాని మా సహచర నేను శాసనసభ్యురాలు నాతో కలిసి పనిచేసిన శోభా గారు వచ్చారు, కలిసినారు, పార్టీ టికెట్ నాకు రావాలని కోరారు, అది సహజం. కాబట్టి పార్టీ ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ఇప్పటికే అందరికంటే ముందున్నాం, దూసుకొని పోతూ ఉన్నాం. 105 అభ్యర్థులు అంటే 90% అభ్యర్థులు అయిపోయినారు, ఇంకో 10% మిగిలి ఉన్నారు. వేరే పార్టీలేమో పాపం వాళ్ళు ఇంకా కూడా కింద మీద పడుతున్నారు. వాళ్ళ సీట్ల పంపకాలు తెలియ వరకే మా టీఆర్ఎస్ వాళ్ళు స్వీట్లు పంచుకునేటట్టున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా సరే మా పని మేము చేసుకుంటూ పోతాం. మా 105 ఇప్పటికే డిక్లేర్ చేసినాం, ఇంకో 14 ఉన్నాయి, అది కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తారు, అంతేనా? తినబోతు రుచులు అడగడం ఎందుకు బ్రదర్? అన్నీ వస్తాయి అందులో. మేనిఫెస్టో అద్భుతంగా రాబోతుంది. పేద ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి, ఈ థీమ్లో ఫిరేక్ బార్ కేసీఆర్ అనే నినాదంతో గడిచిన 4.5 సంవత్సరాలు ఎంతైతే సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి అందించగలిగామో, జోడెడ్ల మాదిరిగా స్వారీ చేయించగలిగామో, దానికి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో. ఎందుకంటే గతంలో మేము నిజంగా చెప్పాలంటే పనిచేసింది 3 ఏళ్ళే, ఎందుకంటే మొదటి 9 నెలలు మోడీ గారు సతాయించడంతోనే అది పోయింది. ఒక సంతకం పెడితేందుకు 9 నెలలు సాగొట్టిండు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల విభజనకి. అది పోయిన తర్వాత మేము పనిచేసింది 3 ఏళ్ళే, నిజంగా చెప్పాలంటే నికరంగా 9 నెలల ముందే ఇప్పుడు శాసనసభను రద్దు చేసుకొని ప్రజాకోర్టుకు వచ్చినాం. రాబోయే 5 ఏళ్లలో ఇప్పుడు జరిగిన దానికంటే రెట్టింపు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ జరుగుతుంది. ఫిరేక్ బార్ కేసీఆర్ అనే ఒక నినాదం ప్రజల్లో ఆల్రెడీ ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే బలమైన ఆకాంక్ష కూడా
కనబడుతున్నది. కాబట్టి దానికి అనుగుణంగానే మా మేనిఫెస్టో కూడా అందంగా వస్తుంది. అదే చెప్తున్నాయి కానీ నేను తినబోతు రుచులు అడగడం, నేను చెప్పడం ఒక్కొక్కటి అంకంగా చెప్పడం బాగుండదు. సమగ్రంగా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా కలగలుపుతూ మేనిఫెస్టో వస్తుంది, తొందరలో వస్తుంది. వచ్చిన నాడు మీకు ఫస్ట్ కాపీ మీకు ఇస్తా కావాలంటే బాలుగారు.